ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు క్యాన్సర్స్ అనేవి ఈ మధ్య కాలంలో రోజు రోజుకి బాగా పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా స్త్రీల విషయంలో చూసుకుంటే అన్నిటి రకాల క్యాన్సర్ల కంటే కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్త్రీలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే పెద్ద సమస్య సహజంగా ఇది ఒక నలభై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు దాటిన దగ్గర నుంచి చాలా మందిలో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది వాళ్ళల్లో వచ్చే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు కానీ కాస్త ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇవన్నీ ఇక అనేక రకాలుగా ఒబిసిటీ పెరిగిపోవటము లైఫ్ స్టైల్ బాగోపోవటము మంచిగా పోషకాలు ఉన్న ఆహారం తినకుండా అన్ని ప్రాసెస్డ్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటము జీవనశైలిలో వచ్చిన ఇలాంటి మార్పులు మనలో అనేక మార్పులు తీసుకురావటం హార్మోన్ చేంజెస్ వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి బాగా పెరిగిపోతూ ఉన్నాయి ఇది ప్రారంభంలో గుర్తించినప్పుడు కాస్త బ్రెస్ట్ని రిమూవ్ చేయటం లేకపోతే బ్రెస్ట్లో ఉన్న ఆ క్యాన్సర్ గడ్డని తొలగించేసి మిగతా భాగాలకు స్ప్రెడ్ అవ్వకుండా రక్షించుకుంటూ ప్రాణాలు కాపాడుకోవటానికి వైద్యశాస్త్రం చక్కగా లాభం చేకూరుస్తున్నది కానీ మరి అలాంటి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అసలు రాకుండా చేసుకోవటానికి ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి ముఖ్యంగా మనందరం కూడా జీవనశైలిలో ప్రస్తుతం మార్పులు చేసుకోకపోతే ఏ రోజు ఎలాంటి సమస్యలు మనకి బయటపడతాయో డాక్టర్లు సడన్గా మీకు ఇది వచ్చింది అని చెప్తే మనం మళ్ళీ విని షాక్ అయ్యే స్థితికి వెళుతున్నాం కదా మరి అలాంటి స్థితి మనకు రాకుండా ఉండాలంటే ప్రికాషనరీగా ఇలాంటి క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే లైఫ్ స్టైల్ కాస్త మార్చుకోవడం చాలా మంచిది అందుకని న్యాచురల్గా మన లైఫ్ స్టైల్ ఉంటే ఇలాంటి సమస్యలు సహజంగా వచ్చే అవకాశం ఉండదు అంచేత ప్రకృతి విధానం ద్వారా మనం అందించే ఈ చక్కటి మార్గాలను కనుక మీరు ఫాలో అయితే చాలా మంచిది ఇక ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా రక్షించటానికి సైంటిఫిక్గా ఉన్నది గింజలు బాగా ఉపయోగపడతాయని నిరూపించారు ఆరు వేల మంది మీద స్త్రీల మీద బ్రెస్ట్ క్యాన్సర్కి ఏదన్నా పనికి వస్తుందా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా రక్షించడానికి ఉపయోగపడుతుందా అనేది చూస్తే అంటే రెండు నుంచి మూడు వారాల పాటు ఒక పాతికి ముప్పై గ్రాముల గింజల్ని ఆరు వేల మందికి అందించి టెస్ట్ చేయటం జరిగిందనమాట వీళ్ళల్లో రెండు నుంచి మూడు వారాల పాటు ఈ గింజల్ని తినిపించేసరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం పద్నాలుగు పర్సెంట్ అంటే పదిహేను ఇరవై రోజుల్లోనే ఇంత మార్పులు ఈ గింజలు తినటం వల్ల కనిపించింది అని మరి రెండు వేల పదమూడో సంవత్సరంలో కెనడా దేశం వారు నిరూపించారన్నమాట బోని ఫేస్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ వారు స్పెషల్గా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ గురించి ఈ స్త్రీలకు రాకుండా రక్షించడానికి అవిశ గింజలు ఉపయోగపడతాయని అందించడం జరిగింది ఇందులో ఎందుకు ఎట్లా లాభం కరుగుతున్నది బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా అన్నారంటే ఈ గింజలు అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఎక్కువ ఉంటాయి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయని అందరికీ తెలుసు ఈ లాభంతో పాటు లిగ్నాన్స్ అనే ఈ కెమికల్ కాంపౌండ్స్ చాలా హై డోసెస్లు ఎక్కువ మోతాదులో ఉంటాయట దీనివల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా స్త్రీలలో కాపాడటానికి అంటే టూ టు త్రీ వీక్స్ ఒక పది ఇరవై గ్రాములు పాతి గ్రాములు అవిసె గింజలు వాడేసరికి ఇంత లాభం జరుగుతున్నది అన్నారు అందుకని ప్రతినిత్యం ఇలాంటి అవిసె గింజల్ని మన ఆహారాల్లో ఒక భాగంగా ఇట్లా వాడుకోగలిగితే మాత్రం చాలా లాభం చేకూరుతుందన్నమాట ఈ వీళ్ళు మరో రకంగా ఏం చెప్పారు అంటే మరి మగవారి విషయంలో ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్లు రాకుండా ఉపయోగపడటానికి బాగా ఉంది అంటున్నారు అనమాట ఎందుకు ప్రేగుల సంబంధమైన క్యాన్సర్ ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఇంకా డెవలప్ అయిన కంట్రీస్ని తీసుకుంటే అన్ని క్యాన్సర్స్ కంటే ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువ ఆ దేశాల్లో ఇప్పుడు మనకు కూడా ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి కారణం ఏంటంటే మలబద్ధక సమస్య మరి జీవనశైలి మార్పుల వల్ల ప్రేగుల్లో క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట మరి గింజలు స్పెషల్గా దేనికి పనికి అంటే వంద గ్రాములు మనం గింజలు తీసుకుంటే ఇరవై ఏడు గ్రాములు మరి ఇందులో ఫైబర్ ఉందన్నమాట మామూలుగా కొర్రలు ఇవన్నీ మనం తీసుకుంటే కాస్త మిల్లెట్స్ లాంటివి నాలుగు గ్రాములు పద్దొమ్మిది గ్రాములు ఎనిమిది గ్రాములు ఇట్లాగే ఫైబర్ ఉంటుంది కానీ ఇందులో ఇరవై ఏడు గ్రాములు ఫైబర్ ఉందన్నమాట దీని ద్వారా ప్రేగుల్లో కదలికలు బాగా రావటానికి కాస్త మలము సాఫ్ట్గా అవటానికి మలము ఫ్రీగా జరగటానికి యవస గింజలు బాగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ ప్రేగుల వాతావరణాన్ని హెల్దీగా చేయటానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రేగులు క్యాన్సర్ రాకుండా నివారించటానికి ఇందులో ఉండే పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హైడ్రోసుల్లో ఎక్కువ ఉన్నాయట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఈ క్యాన్సర్ రాకుండా రక్షించడానికి బాగా ఉపయోగపడుతున్నాయి అంటే మన శరీరంలో కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ మోతాదులో అవిసగంజల్లో ఉండటం వల్ల మరియు హై ఫైబర్ ఉండటం వల్ల ఈ ప్రేగుల క్లీనింగ్తో పాటు శరీరంలో ముఖ్యంగా క్యాన్సర్ కణాలు విజృంభణ జరగకుండా ఎక్కడికక్కడ తనిఖీ వ్యవస్థ బాగా పెరిగి క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అని స్పష్టంగా కెనడా దేశ రెండు వేల పదమూడో సంవత్సరంలో ఈ విషయం స్పెషల్గా చెప్పడం జరిగిందనమాట మరి అలాంటి క్యాన్సర్ రాకుండా స్త్రీలకి మగవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రేగుల క్యాన్సర్ రాకుండా రక్షించడానికి ఉపయోగపడే అవసర గింజల్ని మనం ఎలా తీసుకుంటే మంచిదంటే వీటిని మనం దోవారగా వేపించుకోవాలి అంటే నానపెట్టుకు తినటానికి అంత రుచిగా అనిపించవనమాట ఇవి ఇతర గింజల వల్ల ఒట్టిగా వాడలేం వీటిని అంచేత మాడకుండా సిమ్లో పెట్టి దోరగా వేపించుకుని వాటిని పొడి చేసి ఉంచుకోండి గింజల కారపొడి కొట్టుకోండి ధనియాల కారొడి పుట్నాల పప్పు కారపొడి పల్లీల కారొడి అట్లా చేసుకుంటాం అలాగే గింజల కారపొడి కూడా కొట్టించుకుని రోజు భోజనంలో అంత వేసుకోవచ్చు అనమాట మనం అది చాలా మంచిది వేపిన అవిసగింజలను పొడి చేసేసి ఆ పొడి కూరలు తినేటప్పుడు వండుకుంటాం కదా వండుకునేటప్పుడు కూరల్లో చల్లుకోవచ్చు మంచి గ్రేవీ వస్తుంది మంచి ఫ్యాట్ కదా స్మెల్ బాగుంటుంది అట్లాగే రుచి కూడా బాగుంటుంది అనమాట గింజల పొడి అట్లా వాడటం చాలా మంచిది సలాడ్స్ అట్లా తీసుకుంటాం కదా వెజిటబుల్ సలాడ్స్ అట్లా ఫ్రూట్స్ సలాడ్స్ ఆ సలాడ్స్లో గింజల పొడి కూడా చల్లుకోవచ్చు అనమాట ఈ రకంగా వాడుకోండి అవిసగింజల ద్వారాగా వేపించిన వాటిని ఖర్జూరంతో తేనె వేసి కాంబినేషన్లో ఉండలు చేసుకుని రోజుకు ఒక కొండ తీసుకోవటం కూడా చాలా మంచిది అట్లాగే ముఖ్యంగా ఈ ఖర్జూరంతో వద్దనుకున్న వారు తక్కువ బెల్లంతో పాకం అవిసె గింజల ఉండలు కూడా చేసుకుని రోజుకు ఒక రెండు ఉండలు అట్లా వాడుకోవచ్చు అనమాట అంటే బెల్లం మంచిది కాదు కాబట్టి ఖర్జూరము తేనెతో ఉండలు చాలా మంచిదని మనం తెలియచేస్తాం ఈ రెండు సులభమైన పద్ధతులు అనమాట పొడి చేసి వాడుకోవటం కారపొడి తో పాటు చేసుకు తీసుకోవటం అందరికీ మంచిది అనమాట అంటే ఇలాంటి లాభాలు కలిగించే అవిసగింజల్ని ఫ్లాక్ సీడ్స్ని మనందరం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి అలవాట్లు నేర్చుకుంటున్నాం మంచి అలవాట్లని కాస్త కొనసాగిస్తున్నాం కాబట్టి ఇలాంటి విషయాలు మీ దృష్టికి వస్తే మీ దినచర్యలు గింజలు ఒక భాగం అవుతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం